కేసీఆర్ నరేంద్ర మోడీ విధానాల మీద మాట్లాడుతున్నారు. ఓకే, ఆంధ్రప్రదేశం నుంచి జగన్ గానీ చంద్రబాబు ఎవరన్నా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు? దౌర్భాగ్యాలు ఒకటి నెత్తి మీద ఉంటాయండి. అంటే వాళ్ళిద్దరు దౌర్భాగ్యమా? ఏపీ మా ప్రజలు వాళ్ళనేమంటారండి, రాజకీయ నాయకులు. మాదేంటంటే వాళ్ళిద్దరే కాదు, మోడీ గారు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల్ని, ముఖ్యమైన రాజకీయాలను ఆడిస్తున్నట్టున్నారు. ఎవరండి? పవర్ఫుల్ స్టార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు పిలిపిస్తే ఇవన్న హైదరాబాద్ మీటింగ్ అని 50,000 మంది వస్తారు. అలాంటి పవర్ఫుల్ నాయకుడు ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ విషకోగుల్లో ఉండిపోయారు. విషకోగుల్లోనే ఉండిపోయారు. ఎందుకు? ఈయన మంచివాడు అంటున్నా నేను. ఎందుకంటే నాకు తెలియదు, ఆయన అడగాలి, మీరు అడగారు. రెండో పాయింట్, అంటే మీ అంతే ఉంటుంది కదా. నేను వస్తాను, చంద్రబాబు నాయుడు గారు, నేను ఆయన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తున్నాను, లేదంటే ఇక్కడ ఆలయ బలయ తీసుకుని ఆ మూడు రాష్ట్రాలకు సహకారాన్ని చేంజ్ చేసుకున్న తర్వాత విషయం. ఆయన రాష్ట్ర మీద ప్రామాణ పక్కన పెట్టి లాస్ట్లో వచ్చి ప్రత్యేక హోదా అన్నారు. ఆయన ఏదో ధర్మ పోరాటం చేశారు, మేము కూడా సంఘీభావం, ఎవరు వచ్చిన సంఘీభావం, మీరు చేసిన సంఘీభావం తెలియచ్చు. ఆయన ఇవాళ కిక్కును మంటలేదు, కేంద్రం ఒక రూపాయి ఒప్పైనా ఇవ్వలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా కిక్కును మంటలేదు. ఇచ్చినమ్మ ఆయన పుచ్చుకున్నమ్మ ఈయన వెళ్తారు. అప్పుడిప్పుడు శాలువాలు ఇక్కడ అంత కనపట్లేదు, శాలువాలు, దేవుడి విగ్రహాలు, లడ్లు తీసుకెళ్ళి ఢిల్లీ ఇస్తారు. ప్రత్యేక హోదా అడిగాను, విభజన హామీలు అడిగాను ఈయన అంటారు. అటేపించి మాత్రం సౌండ్ ఉండదు, కించిత్ సౌండ్ ఉండదు, అసలు మ్యూట్ అనమాట. మీరు మ్యూట్ నొక్కి తేలవంటే మోడీ గారు ఆఫీస్ నుంచి కూడా రాదు. మేము అడిగాం సార్ అంటారు. ఆయన అడిగారో లేదో చెప్పేది అవతలైన కదా. ఈయన మాత్రం బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు. ఇదే నడుస్తుంది ఎన్నిన్న సంవత్సరాల నుంచి తంతు. ఇక్కడ కేసీఆర్ మాట్లాడేదాన్ని అక్కడ వాళ్ళిద్దరూ మౌనంగా ఉండేదాన్ని పోల్చుకున్నప్పుడు ఎవరు స్ట్రాంగ్? కేసీఆర్ గారు స్టాండ్స్ మార్చేసుకోవచ్చు. ఫస్ట్ ఈయన ఫ్యాసిస్ట్ అన్నారు సెక్షన్ 8 మీద మోడీ గారిని. మళ్ళీ వెంటనే ఆ చప్పట్లు కొట్టే కార్యక్రమం పెట్టారు. చూసారా కరోనా అన్నప్పుడు, ఇదేంటా బాబు చప్పట్లు కొట్టేది, బయటకు వచ్చి క్రాకర్స్ కాల్చుకునేది తప్పని విమర్శిస్తే ఆయన ప్రతిభవన మీటింగ్ పెట్టి డీజీపీ గారు ఆ మోడీ గారు అంటే ఎవరు అనుకున్నారు, మన ప్రైమ్ మినిస్టర్ ఆయన అవమానిస్తే ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు, ఏది మాట్లాడితే అని తప్పన్నారు. అప్పుడు మోడీ గారిని పొగిడారు. ఇవాళ రాజకీయంగా మోడీ గారిని తిట్టవచ్చు, కానీ గట్టిగా నిలబడ్డాడు. ఎవరైనా ఒకటండి, తెలుగు నేత ఇవాళ హక్కుల కోసం పోరాడుతున్నాడు. ఆయన ఒకవేళ ప్రధానమంత్రి పదవి వచ్చిందనుకోండి, ఏంటంటే తెలుగు ప్రధానమంత్రి, ఇంకో ప్రధానమంత్రి అయితే మాకు ఆనందం. తప్పేంటి? గాయపడిన గుండెతో కూడా మీరు ఒప్పుకుంటారు? ఏది మిమ్మల్ని గాయపరిచిన ఉన్నారు కదా. నాకు తెలుగు జాతి నాకు ఇంపార్టెంట్. మీకు మీరు ఫస్ట్ ఏంటంటారు, మీరు ఢిల్లీ ముఖ్యం అనుకోవచ్చు, నేను ఇండియన్, మీరు ఢిల్లీ ముఖ్యం. నాకు ఈ ప్రపంచంలో కావాల్సింది మానవీయత, తెలుగు జాతే. తెలుగు జాతి తర్వాత నా తోటి ద్రవిడ జాతులైన తమిళం, కన్నడ, మలయాళీలు, అలాగే పక్క మరాఠీ కానీ బెంగాలీ, మీ అందరూ కలిపిన నా ఇండియా బాగుండాలని కోరుకుంటా. మేర్ ఇండియా మహాన్ అనుకుంటారు, కానీ నాకు తెలుగు జాతే ప్రాధాన్యత. మొట్టమొదటి తెలుగు జాతే నాకు ప్రాధాన్యత. అంటే 3.5 కోట్ల మంది తెలుగు జాతి నాకు ముఖ్యం. ఈ తెలుగు ప్రజలు, ఆ తర్వాత ద్రవిడులు, మీకు దాని తర్వాత దేశం కూడా, అందరూ బాగుండాలి, దేశం బాగుండాలి, నా దేశం ప్రపంచంలో 1గా ఉండాలి. మీది వేరు నా కాన్సెప్ట్. నా తెలుగు జాతి 13 పట్టింది, నా తెలుగు జాతి 13.5 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి, అనేక దేశాలను పంపించిన 8 రాష్ట్రాలను పాలించిన ముఖ్యమంత్రులు ఉన్న తెలుగు జాతి, వియత్నాం నుంచి, అక్కడి నుంచి, శ్రీలంక నుంచి, మారిషస్, అనేక దేశాలు, నేను చెప్తాను మానవాళిని కాపాడిన తెలుగు జాతి, మగధని గడగడలాడించిన ఆంధ్ర శాతవాహనం వెళ్ళి ఉత్తరాదిని వెళ్ళి గడగడలాడించి మగధని కానీ గుజరాత్ కానీ తెలుగు జాతి పడ ఢిల్లీలో నడి బజారులో ఆంధ్రుల తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడిందంటే మీరు అవునా కాదో? రంజిత్ రెడ్డి గారిని ఎంపీని పిలవండి, రామ్మోహన్ నాయుడు గారిని పిలవండి, మిథున్ రెడ్డి గారిని పిలవండి, తెలుస్తుంది. ఇవాళ వీళ్ళ 3 ఎంపీలు 3 ప్రాంతాలు, రంజిత్ రెడ్డి గారు ఇక్కడ చేవెళ్ళ నుంచి ఉన్నారు, అక్కడేమో శ్రీకాకుళం నుంచి ఉన్నారు, లేకపోతే అక్కడ మిథున్ రెడ్డి గారిని పిలవండి, అక్కడ కారణం నుంచి ఉన్నారు. పిలిచి అడగండి ఢిల్లీ నడి బజార్లో ఆ తెలుగు జాతి గొప్పదనం ఎలా ఉందో అడగండి. ఇవాళ చీలిపోయిన తర్వాత మీరు బాధ ఉండొచ్చు, నాకు బాధగా ఉంది ఇవాళ. ఓకే, విడిపోయినందుకు నాకేం బాధ లేదు, ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రము ఇక్కడ తెలుగు ప్రజలంతా కలిసి ఉండరు, పెద్దగేం లేదు. మళ్ళీ హైదరాబాద్కు, విజయవాడ నుంచి హైదరాబాద్కు అంతా వస్తున్నారు పోతున్నారు, అంతా పెద్దగేం లేదు. కానీ ఇక్కడ మీరు తెలుగు జాతి గురించి బాగా మాట్లాడుతారు.